ఏ ఫిగర్ చూసినా బానే ఉందిరా అన్న. చెప్పన్నా ఒకసారి ఇట్రా. ఏంటి చెప్పు. నీకు జావా వచ్చా? రాజదూత్ వచ్చురా. నీదే ప్లాట్ఫామ్ అన్నా? ఒంగోలు ప్లాట్ఫామ్ రా. రే నువ్వు ఇది టైప్ చేయరా. నా హ్యాండ్ రైటింగ్ బాగుందన్నా. వామ్మో బ్యాక్ డోర్ ఎంట్రీయా? అవునన్నా. అరే బాబుపాటి నువ్వు టైప్ చేయరా. నాకు ఒళ్ళంతా ఒకటే హెడ్ఏక్ అన్నా. ఒళ్ళంతా హెడ్ఏకా? ఒరే వీడికి శాంసంగ్ టాబ్లెట్ ఎవరా, అది వేసుకుంటే హెడ్ఏక్ తగ్గిపోద్దన్నా. వీడికి శాంసంగ్ టాబ్లెట్ కి క్రోసిన్ టాబ్లెట్ కి తేడా తెలియదు. పైగా వీడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏటో అన్న సాఫ్ట్వేర్ కామెడీ అర్థమైతే కానీ నవ్వలేము. అబ్బో ఈ ఫ్రేమ్ లో ఎలాగొన్నావు తెలుసా? ఎలాగా? దౌడ్లో సంజయ్ దత్ లాగా ఉన్నావు. ఆ క్యాప్ అద్దాలు తీసేస్తే ఇంకా బాగుంటావు. ఇది టైప్ చేయరా. దీనికి దెయ్యం పెట్టిందా లేక ఇదే దెయ్యమా? ఈ జుట్టులేని కన్నా ఇంకేంటి దెయ్యం తరిమేసిన గబ్బిలం లాగా అలా తిరుగుతున్నాడు. ఏ జబ్బా ఏమైపోయావు? రాత్రి సడన్ గా మాయమైపోయావు. తలపై ఆ గాయం ఏంటి? ఓ రాత్రి నాకు బ్లైండ్ కట్టి చీకట్లో బయటకు పంపారు కదా మీరంతా, తల స్తంభానికి కొట్టుకొని గాయమైంది. మరి రాత్రి రూమ్ లో ఏదో దెయ్యం పట్టిన దానిలాగా తల గోడకేసుకుని కొట్టుకుంటూ కనిపించావు. నేను రూమ్ లో దయ్యం. ఏమైంది నీకు? రాత్రి మేమంతా 3 గంటల దాకా క్యాంపస్ లోనే స్పెండ్ చేసాం. రూమ్కి వెళ్ళేటప్పటికి 3:30 అయింది కదా. అవును నీకు దయ్యాలంటే భయమా? చిచి నాకేం భయం లేదు. దయ్యాలంటే గుర్తొచ్చింది. రాత్రి నాకు కలొచ్చింది. సుమారు 500 సంవత్సరాల క్రిందట ఈ ప్లేస్ లో ఒక కింగ్డమ్ ఉండేదట. ఆ కింగ్డమ్ కి రాజు ప్రతిరోజు ఒక ఓపెన్ విండోలో నుంచి వేటకి వెళ్లేవాట. కానీ ఒకరోజు మాత్రం వెనక ద్వారం గుండా వేటకి వెళ్ళాట. అలా వెళ్ళిన రాజు ఎప్పటికీ తిరిగి రాలేదట. రాణి ఆ రాజు తిరిగి వస్తాడని ఓపెన్ విండో దగ్గర నిలబడి ప్రతిరోజు 1000 కళ్లతో ఎదురు చూస్తూ చూస్తూ కొంతకాలం తర్వాత సిద్ధి పొందిందట. అప్పటి నుండి ఆ రాణి దయ్యమై ఆ రాజు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే తిరుగుతోందని కలొచ్చింది. రాత్రిపూట బయట తిరగద్దు, జాగ్రత్త. అమ్మా డ్రీమ్ గర్ల్ ఏమమ్మాలని ఇక ఆపమ్మా. చూడ హంసా అన్న నిమిషమెట్టగా పాప సంజయ్ దత్ భయపడుతున్నాడు. అసలే తెలుగులో నెట్ దౌడ్ను దూడని తీస్తున్నాను. పదన మనం క్యాంటీన్కి వెళ్దాం. అంతేనంటావా? దూడని భయపెడతాం పద. జబ్బన్న ఏదైనా తినడానికి ఇప్పించన్నా. ఊదులో ఉన్నావు ఎప్పుడు తిండి గోల వీడికి. కూర్చో. తినడానికే పుట్టినట్టుకున్నావు కదరా జుమాంజీ. ఇంకేం తీసుకుంటావన్నా? వెజిటేరియన్ బీర్. వెజిటేరియన్ బీరా? అదేందన్నా కాఫీరా. ఒక కప్ పంపించు అరిపిస్తా. ఒక కప్పే దారోయ్. ఏందన్నా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నిన్న రాత్రి అలేకి ఇచ్చిన టిస్ట్ మర్చిపోలేకపోతున్నాను రా. దానికి ఏమన్నా రివర్స్ క్రానలాజికల్ సైకలాజికల్ బుల్షిట్ డిజార్డర్ ఏమైనా ఉందామేనన్నా? అంత లేదు, ఒట్టి సైకో అనుకుంటా. సైకోనా? తుదు అట్ట అరవకరా. ఆ టేప్ లో ఏదో పవర్ ఉంది అనుకుంటానా. అయినా బంగాళదుంప చిప్పులాగా భయ చిప్పు ఏంటన్నా? అరే జంపన వర్మ నువ్వు నీ దెబ్బరొట్టు పేసు. నువ్వు ఏదన్నా నా గురించి నీ మనసులో తిట్టుకున్నావు అనుకో, ఆ టైంలో బయో చెప్పు నీ బ్రెయిన్ లో ఉంటే నువ్వు తిట్టుకున్నదంతా కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. ఏందే మనసులో నేను అప్పుడప్పుడు పెద్ద పులిహోర క్యాండిడేట్ అనుకుంటున్నా కదా, అది కూడా రికార్డ్ అవుతా? ఇప్పుడు నువ్వు మనసులో ఆలోచిస్తున్నావే, ఇంత వయసు వచ్చి కూడా రాత్రిపూట పక్కలో పోసే విషయం అది కూడా రికార్డ్ అవుతుంది. ఎట్టగైనా ఈ రోజు ఆ టేప్ కొట్టేయాలన్నా. 4 బిలియన్ సంపాదించి తల 1 బిలియన్ పంచేసుకుందామన్నా. వద్దురా బాబు, దాని రూమ్ లో దెయ్యం ఉందేమోరా. మీ బామ్మ భారతం ఉందన్నా, రాత్రిపూట వచ్చి నీ గుండెల మీద కూర్చొని గుద్దుతుంది పదా. కారణం ఏంటంటే బ్రతికున్నప్పుడు బాగా ఇష్టపడిన వస్తువులను చనిపోయాక వాళ్లతో తీసుకుపోలేని వాళ్ళు కొంతమంది ప్రేతాత్మలుగా మారి ఆ వస్తువుల దగ్గరే మకాం వేస్తారట. వాటిని ఎవరైనా దొంగిలిస్తే వాళ్ళని ఆవహించి ఆ వస్తువులను యథాస్థానానికి చేరుస్తారట. ఎక్కడి నుంచి తీసావు అక్కడ పెట్టరా. Oh, shh. ஆமா வேந்திரா மாமா ரவ்வால ரவலிர నిన్ను చంపేస్తుంది, టేప్ ఇవ్వకపోతే వదలదు, చంపేస్తుంది. అరే జబ్బా ఎక్కడున్నావురా? అనవసరంగా నన్ను బుక్ చేసావు నైట్. ఓ ఇక్కడున్నావా? ఏందన్నా బావికాడికి వెళ్ళావా? నైట్ రౌండ్ అయిపోయిందా? అరే బావి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటే టైం పాస్ కోసం చెప్పావు అనుకున్నారా బాయ్? మరి కనిపించాయి దయ్యాలు, కంకిని జటపటాలు కనిపించాయి రా. సేమ్ వీళ్ళలాగే ఉన్నాయి రా. నన్ను కొడతావేటన్నా? మనం చెప్పినా దెయ్యాలు ఉన్నాయని నమ్మలేదన్న వీడు సచ్చాడు ఎదవా. అరే ఆల్రెడీ మా ఇద్దరికి రౌండ్స్ అయిపోయినాయి రా, నెక్స్ట్ రౌండ్ నీకే రా. అన్నా మరి చీకటి పడింది, నేను వెళ్తాను. నీకు ఇంకా మమ్మీ రిటర్న్సే. అరే షార్ట్ కట్ లో వెళ్ళకుండా మెయిన్ రోడ్ మీకు వెళ్ళరా, లేకపోతే చచ్చిపోతున్నాడు. దైద్రపు దయ్యాలు నేను సినిమాలో వదిలేసిన నన్ను వదలలేదు, ఏం చేయమంటావు? ఓ శ్రీ రేపరా స్టూపిడ్ క్వశ్చన్. శ్రీ వస్తానంటే ఎవడని రేపు రమ్మంటారా? యూజ్లెస్ ఫెలోస్. అసలు ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు రాత్రి దెయ్యం, ఫొంకు, బోతు ఈ సినిమాలను గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలను గుర్తు తెచ్చుకోవడానికి అవసరమా? ఏంటిది ఊర్మిళ గుంతలా ఉందా? హ్యాంగింగ్ డాల్స్ని అబ్జర్వ్ చేయి. ఏది ఎక్కువగా గాలి కూగుతుందో దాన్ని తీసుకొని మంత్రించిన నీళ్లు జల్లు. డెవిల్స్ కూడా ఎక్స్పోజ్ చేస్తాయా? దెయ్యాల ఎక్స్పోజింగ్ మీద స్కిట్ అవుట్ చేయాలి. అమ్మో ఇక్కడే ఉంది. వీడినా అన్న చూసావా పేసులు ఒకేలాగా ఉన్నాయా? నువ్వు టేపీ పోతా ఖచ్చితంగా వీడిని నేను చంపేస్తుడో. అన్నా ఇది కౌన్ సినిమాలో ఊర్మిళ కాదు కదన్నా? అక్క ఈ టైం అప్పుడు ఎందుకు వచ్చావు అక్క? ఓ స్త్రీ ఈవేళరా ఈవేళ వచ్చావక్క? అక్క నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అక్క, నన్ను వదిలే అక్క. నేను పవర్ స్టార్ ఫ్యాన్ రా. నువ్వు నా అక్క రేపు ఉదయం కలుద్దాం అక్క, ఇప్పుడు వదిలే అక్క నన్ను. అమ్మో అమ్మో అక్క నువ్వు రైట్ సైడ్ వెళ్ళాక నేను లెఫ్ట్ సైడ్ వెళ్తాను ప్లీజ్ అక్క. అప్పుడు ఇద్దరు ఒకే చోట కలుస్తావురా బుర్ర తక్కువ వెదవా. పోనీ అలాగైతే నువ్వు లెఫ్ట్ వెళ్ళాక నేను రైట్ వెళ్తాను. రెండు ఒకటేరా. రెండు ఒకటేలా అవుతాయి అక్క, పిచ్చక్కకి దిక్కులు తెలీదు. రేయ్ దరిద్రుడికి ఆగలేకో నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. తిను. అరే బలిచక్రవర్తి ఇట్లారా. ఈ క్యాంపస్ కి ఏమైంది? ఒక పక్క దెయ్యాలు, మరో పక్క శ్మశానాలు, బహిరంగ ప్రదేశాల్లో చేతబడులు నిషిద్ధం. దెయ్యం పిల్లలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి, ముందు వెనక చూడకుండా లాగేత్తండ్రు. అరే ఏమైందిరా మామా, రా థమ్సప్ తాగు. థమ్సప్ తాగినందుకేనన్నా రాత్రి అది నాతో టైసప్ పోయించిందే. టైసప్ప అంటే ఏంట్రా? అంతేనా ఇంకేం కావాలి? వీలైతే 4 ఎముకలు, కుదిరితే కప్పు కపాలం తాగుదామందరా. ఏ మళ్ళీ వేసాడు ఏది ఫ్రేమ్ పెట్టు. కార్తిబల్ కామెడీకి టైమింగ్ లేదురా నీకు. ఆ దెయ్యం దెబ్బకి ఇంటర్స్టైన్ లో ఉన్న పేగులని బయటకు వచ్చానేరా బాబు. రే జార్జ్ బుష్, ఇంటర్స్టైన్ అన్న పేగులన్నా ఒకటేరా. రే దాని టార్చర్కి బాగా ట్రస్ వచ్చిందిరా. ట్రెస్ కాదురా స్ట్రెస్. పక్క దెయ్యాల భయంతో చస్తుంటే నీకు వ్యాకరణం కావాల్సి వచ్చిందిరా. వ్యాకరణం, ప్రాసులు, పంచులు. అతి జయగ్ర అతులు అగ్నిహోత్రి, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఎల్లుండే 3వ బుధవారం, ఒక్క 2 రోజులు ఆగు. ఈసారి ఎలాగైనా టేప్ నొక్కేద్దాం. అరే జబ్బగా ఆ పని చేయరా. ఆ తర్వాత ఆ దెయ్యాలన్నింటినీ దత్త తీసుకొని దర్దర్ దర్ద ఆడించేస్తున్నాం. అవునరా, చేతిలో ఆ కార్డులు ఏంటమ్మా? గృహప్రవేశమా? వెడ్డింగ్ కార్డు అన్నా. ఆ కంపెనీ జట్పటాల దెబ్బకు ఒక్కడనే ఉండలేకపోతున్నా, అందుకే కంపెనీ కోసం మ్యారేజ్ చేసుకుంటున్నాను అన్న. మ్యారేజా? ఈ విషయం తాగుబోతున్నా తెలుసా? నా పెళ్లి వాడికెందుకు తెలియాలరా? వాడేమన్నా క్రైసిస్ మ్యారేజ్ రా? ప్రతి దానికి వాడిని పిలుస్తారా? అయితే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందరు. ఏంట్రో మ్యారేజ్ చేసుకోవటం వల్లేరా వాడు అలా తయారయ్యాడు. ఎక్కడరా తాగుబోతున్నా మేష్? ఎక్కడా 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 ఎక్కడా? ఏ బ్లాక్ డెవిల్, వెరీ అగ్లీ. అరే ఏమైందిరా బాయ్? జాబోళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నావాట, బతకాలని లేదురా భూమి మీద. రానా కూర్చో. థ్యాంక్ యూ సిస్టర్. అట్ట పెట్టు తమ్ముడు గడ్డి. ఏంటన్నా నువ్వు కూడా మరి నువ్వు జాబ్ ఆర్డర్లు చేసుకుంటే మంచిదే కదా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉండదు. ఇక ప్రాబ్లం ఏముంది? అరే జాబ్ చేసే అమ్మాయిలు మొత్తం 4 కేటగిరీలు. కేటగిరీ 1 జంతర్ మంతర్ బ్యాచ్. వీళ్ళని ఇంగ్లీష్ లో జంపర్ మే బంపర్ అంటారు. వీళ్ళు అస్సలు బాగోరు, కానీ అరుణా ఫోటో స్టూడియోలో పిక్ దిగి మ్యారేజ్ బ్యూరోలో పెడతారు. అది చూసి మనలాంటి వాళ్ళు టెంప్ట్ అయ్యి మ్యారేజ్ కి ప్రపోజ్ చేస్తారు. వీళ్ళు పట్టాన్ని ఒప్పుకోరు, కావాలని డిలే చేస్తారు. మనకి ఎక్కడ పెళ్లి జరగదు అనే టెన్షన్ తో ఓకే అంటాం, తీరా తాళి కట్టే టైంకు మనం ముందుంటారు. ఇంకేముంది, జురాసిక్ పార్క్. ఆ తర్వాత అన్న కేటగిరీ 2 భ్రమల మత్తమ్మలు. వీళ్ళని ఇంగ్లీష్ లో బ్రియాన్ మ్యాచ్యూస్ అంటారు. వీళ్ళకి శాలరీ నెలకి above 1 lakh. హృతిక్ రోషన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని వీళ్ళ ఫీలింగ్. ఆ రాడు, వీళ్ళు అస్సలు తగ్గరు. చివరికి ఏ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటారు నాలాగా. ఆ తర్వాత ఏమవుద్దన్నా? తర్వాత ఏమైద్ది, టేస్ట్లు కలవక జుట్టు ఉడుద్ది. బా నిన్ను కాదు బంగారం. కేటగిరీ 3 వీళ్ళకు ఓన్లీ అమెరికా సంబంధాలే కావాలి. అన్నా అన్నా ఇంగ్లీష్ లో వీళ్ళేమంటారు? అరేబియన్స్ ఆఫ్ ద కరేబియన్స్. నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కట్టుకొని అమెరికాకు చెక్కేస్తారు. ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్. 911 కు ఫోన్ చేస్తారు, వెంటనే పోలీసులు దిగుతారు. ఆడక్కడ జైల్లో గంజాయి, వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఎంజాయ్. అన్న నాకు డౌట్. చెప్పు. నువ్వు పెళ్లి చేసుకున్నావే, ఆ అమ్మాయిది ఏ బ్యాచ్? ఆల్ ఇన్ వన్ ఇచ్చి తాగేత. అరే ఈరోజే 3వ బుధవారం, వాళ్ళు టేప్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని కొట్టేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక మిస్టర్ జరుగుతూనే ఉంది. ఎలాగైనా దానికి వైరస్ ఎక్కిస్తే దరిద్రం వదిలిపోతుంది. ఒరే తాగబోతు డేవిడ్ బోన్, ఈ విషయం ఎవరికి చెప్పకరో. చెప్ప అమ్మో, ఈ విషయం ఎవ్వరితో చెప్పకూడదు, ఇద్దరితో తప్ప. ఒకటి అడిగినోడికి, రెండోది అడగనోడికి, ఇంకెవ్వరికి చెప్ప, వీళ్ళకి తప్ప. అరే బట్టి ప్రోలు గీకింది చాలు, వైరస్ వైరస్ ఏంటి? అరే జబ్బగాడు నీ సిస్టమ్ లో వైరస్ ఎక్కిస్తుంటారు బాయ్. ఏ వైరస్? అరే శంకర్ ఐ వైరస్ రా బాయ్. ఏ విక్ని హూస్టన్, వేర్ ఆర్ యు గోయింగ్? ఐ యామ్ యువర్ బాడీ గార్డ్, యు నో. అరే పోరా. అరే శంకర్ ఐ వైరస్ తొందర క్లీన్ చేసుకోరా బాయ్, లేకపోతే నీ పని జాలిం లోషన్, రాకేష్ రోషన్, పంచదార రేషన్ అంతకు మించి. పోరా బాబు. అరే జబ్బా, ఇక్కడ నుంచి వైరస్ అక్కడికి ఎట్లా పంపిస్తావు రా బాయ్? అరే థామస్ అల్వా ఎడిసన్ ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ అలగట్లా, ఇది కూడా అలాంటిదే. గ్రేట్ జాబ్. అరే జబ్బగా, ఎక్కడో టైర్లు కాలిన వాసన వస్తుంది. నా దగ్గర కాదు. అది చీప్ వాటర్, ఇది కాస్ట్లీ కోటర్, దీంతో మంటలు ఆపుతాడు చూడు. అమ్మో, అరే మెంటల్, మంటల్లో మంది అత్త పెట్టరా సార్? రండి సార్, రండి. గూగుల్లో సెర్చ్ చేసి నీ పేపచ్చగా తగలయ్యి అనుష్క శర్మ. అరే జీమూత వాహన, అర్ధరాత్రి క్యాంపస్ లో ఒక్కడవే తిరుగుతాను ఏంట్రా? జీమూత వాహన అంటే? జీమూత వాహన అంటే వాహనం లేనివాడు అని. రాత్రి పవన్ కళ్యాణ్ కల్లోకి వచ్చి మీ అందరిని క్రమశిక్షణలో పెట్టమన్నాడు రాబాయ్, అందుకే మీకోసం ఎత్తుకుతున్నాను రా బాబా. ఇప్పుడు మిమ్మల్ని అర్పిస్తాను రా. చూడరా, చాలా అర్పించిందే. మీరు ఎక్కడి నుంచి వస్తారా? రాత్రి మాకు రంగేలా కల్లోకి వచ్చి క్రమశిక్షణ తప్పమంది, అందుకే ఒక ఐటమ్ సాంగ్ వేసుకుని వస్తున్నాం. ఆఫీస్లో మంద అవుతున్నానని జాబ్ లే ఆఫ్ చేస్తే కౌంటర్లు ఇస్తారా? పొసిషన్ మే రిసిషన్, రిసిషన్ మే ప్రస్టేషన్. అది కాదన్నా, నువ్వు రాత్రిపూట ఒంటరిగా తిరిగితే స్టూపిడ్ డెవిల్స్ నేనేమైనా చేస్తాయేమోనని భయపడుతున్నావు. ఈ ప్రస్టేషన్ లో వాటి కోసం వెతుకుతున్నాను రా, అవి దొరికితే పోయిస్తాండ్రా వాటిని, పోయిస్తాండ్రా వాటిని. ఏం చూస్తున్నారా బాయ్? అరే కొడుక బతుకుతా చచ్చిపోతా. అమ్మయ్యా, వెళ్ళండి రా తెంగరాలు అట్టెళ్ళరు, నేను సేఫ్. భలే దొరికేవరా బాబా ఇవాళ. రా అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఇదేమైనా కాపీ వాటలేంట అక్క, కూర్చొని మాట్లాడడానికే. ఇక్కడ ఇంతకు ముందు శ్మశానం ఉండేది అక్క. ఏరా నీ పేరు రూమ్ గోపాల్ వర్మ, దయ్యాల మీద స్కిట్స్ చేస్తావరా నువ్వు? దయ్యాలంటే అంత ఎటకారంగా ఉందా నీకు? నైటీ లేపుతున్నావేంట్రా? ఏం చేద్దాం అనుకుంటున్నారా? దయ్యాలతోనే రొమాన్స్ చేస్తావరా నువ్వు? లేదు, దయ్యాలకి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అంటారు కదక్క, అందుకే చిన్న టెస్ట్ చేశానక్క. అది 2000 సంవత్సరానికి ముందురా, మిలీనియం నుండి మాకు కాళ్ళు ముందుకే ఉన్నారా? ఓ ఓ నువ్వు వైటుకే దయ్యానివక్క కోరుతానా దయ్యాలు దత్త తీసుకుంటారా నువ్వు దత్తదేందక్క దయ్యాలు ఎవరైనా దత్త తీసుకుంటారక్క నన్ను దత్త తీసుకురా నువ్వు నీకు రోజు రంగీల ఐటమ్స్ ఆంగేరా వద్దక్క ఇప్పటికే నా బతుకు రామ్ తేరీ గంగమేల అయిపోయిందక్క నీ అసలు పేరేంట్రా చకలక చకల అమ్మ నీ అమ్మమ్మ చకలకేంట్రా మధ్యలో ఉట్టి శంకర నీ పేరు నచ్చలేదురా నాకు నచ్చలేదా అయ్యో ఎక్కడికి రా నచ్చలేదు అన్నావు కదా పక్కనే చర్చ ఉంది పేరు మార్చుకొని వస్తాను ఏమని మార్చుకుంటావురా అంటే ఏంటంటే ఎంకెటాయ్ అంటే అంటే మిడుగుడ్లు కోటాయ్ ఇది నీ కరెక్ట్ పేరురా అక్క అక్క బావతున్నాడక్క నన్ను వదిలే అక్క నీకు దండం పెడతానక్క వదిలే అక్క నీ బామ్మ లేడీ ఎట్లరవే నువ్వు ఏదో ఉందరు అక్కడ ఫోన్ చేయరా ఫోన్ చేయి హలో ఒరే జబ్బా నీ అబ్బాయి ఎక్కడున్నావురా ఎక్కడున్నావురా చెప్పరా ఒరే నేను మాట్లాడుతున్నాను ఎక్కడున్నావు ఎక్కడున్నావు చెప్పరా రూమ్ లో మామ ఫ్రిడ్జ్ వెనకాల దాక్కున్నా ఇంతకీ మీరెక్కడున్నారు నీ అబ్బా నీ రూమ్ బయట చెప్పరా ఉండరా నీ రూమ్ బయట హలో నీ రూమ్ బయట చెప్పరా ఒరే ఫ్రిడ్జ్ డోర్ కి రూమ్ డోర్ కి తేడా తెలియదు నీకు ఫ్రిడ్జ్ డోర్ అయినా రూమ్ డోర్ అయినా రెండు ఒకటే కారా ఫ్రిడ్జ్ డోర్ రూమ్ డోర్ రెండు ఒకటాలుగా అవుతాయిరా తాగుబోచ్చు పద పద కరెంట్ లేదురా చాలా చీకట్లో ఒకరు ఒకరు చూసి దెయ్యాలనుకుని భయపడ్డారు మామ అరే జానెట్ జాక్సన్ రే అది ఆడల పేరు రా యదవా జాక్సన్ అంటే లేడీస్ పేరు అంట పిచ్చదవా అది లేడీస్ పేరు అన్న ఓ అమెరికాలు అంతే అమెరికాలు అంతే ఎక్కడికి రా దేనికి రా దేనికి వస్తావా అరే స్కందుడా స్కందుడా లోపల అబ్రకదబ్రలున్నాయి రోయ్ ఎక్కడ పడితే అక్కడ అమ్ము కొరుక్కు తీసుకెళ్ళిపోతాయి జాగ్రత్త రోయ్ చెప్పు తినట్లేదండి జబ్బా వీడికి మూడిందులో ఇవాళ అది ఏమున్నావురా మామ నువ్వు మామూలు లేవురా బాబాయ్ అంతగడవే హృతుక్ రాజు సరే నీ తర్వాతేరా ఏటే చింపిర్రావు ఏమైందిరా రే అరే స్కంద లోపట అబ్రకదబ్రలు ఉన్నాయన్నా వెళ్ళావు ఎక్కడెక్కడ కొరకాయరా అరే జబ్బా ఈ టైంలో ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు 9/11 అటాక్స్ ముందు నా ఫ్రెండ్ ఒకడు ట్విన్ టవర్స్ లో పనిచేసేవాడు ఇప్పటికీ న్యూయార్క్ లోనే ఉన్నాడు వాడికి ఫోన్ చేస్తే ఆ అలేఖ్య చరణ్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలుస్తుందేమో మామ ఆ పంజేరా బాబు రాత్రి అయితే చాలు రక్తగోళాలు అయిపోతున్నారు అటాక్స్ లో చనిపోయిన వాళ్ళ పేర్లు ఫోటోలా అటాక్స్ లో అలేఖ్య చరణ్ చనిపోయారు అంటే వీళ్ళు ఇప్పుడు